సర్ప్రైజ్ సార్. సార్ దీంట్లో మూడు స్లిప్స్ పెట్టాను సార్. సో దాంట్లో ఒక మూడు ఆర్లు ఉంటాయి సార్. సో డబ్బా ఆర్, ట్రిపుల్ ఆర్, లోపల స్లిప్లు కూడా మూడు ఆర్లు సార్. ఆ ఆర్కి మీరు ఆన్సర్ చేస్తే నో ప్రాబ్లం సార్. మీరు ఆర్కి ఆన్సర్ చేయకపోతే మాత్రం నేను ఒక చిన్న ఫన్ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఆన్సర్ చేస్తే నథింగ్, హ్యాపీ. మీరు ఆన్సర్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు సార్. ఇప్పుడు కమాండర్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ సార్. అసలు కమాండ్ చేసే పరిస్థితి సార్. జస్ట్ రిక్వెస్ట్, ఆర్ రిక్వెస్ట్. ఓకే, వైట్. ఇప్పుడు నేను చెప్పాలా చెప్పకూడదు? చెప్పచ్చు సార్, అది ఒకసారి మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, రహస్యం. ఆర్ ఫర్ రహస్యం. ఆర్ ఫర్ రహస్యం. ఓకే, ట్రిపుల్ ఆర్ గురించి ఇంతవరకు మీరు ఎక్కడా చెప్పని ఒక గ్రేట్ సీక్రెట్ ఈ ఇంటర్వ్యూలో చెప్పాలి, అది వైరల్ అయిపోవాలి సార్. చెప్పబోతే యూ కెన్ డూ ఏ టాస్క్ సార్, నో ప్రాబ్లం. మీరు అంత మనది లేదు, 25th మీరు సినిమాలో చూసుకోండి అని మీరు ఫీల్ అయితే నథింగ్, మీకు ఫోర్స్ ఏం లేదు సార్. అదేంటి ఇప్పుడు చెప్పకపోతే ఫన్ టాస్క్ ఉంటుంది కదా, ఉంటుంది ఉంటుంది, అందుకే థర్డ్ డేర్ లాగా. అదేలే, వద్దు టాస్క్ చేయండి. అంటే ఒక రహస్యం అంటే మీకు ఇంకా చూపించలేదు కానీ అనిల్కి ఫస్ట్ కాపీ చూపించా సినిమా. పగ పగ మండుతున్న ఆ కర్రలని మనం ఒక్కసారి బగబగా మండుతున్న ఆ కర్రల్ని అతని ఒంటి పైన మనం చూసావా? నేను చూడలేదు సార్. నేను ఇట్స్ నాట్ ఏ సీక్రెట్ సార్, నేను చూడలేదు సార్. నేను యాక్సెప్ట్ చేయండి సార్, ఇది అమ్మ బాబోయ్. ఇంటర్వ్యూ అయ్యాక నా పరిస్థితి ఏంటి సార్? క్యారమాన్లు పక్కనే ఉన్నాయి, ఆయన లాక్కెళ్తాడు సార్, ప్లీజ్. ఇది నా సార్ చెప్పలేను. టాస్క్ రెడీ సార్? డన్ సార్. సో టాస్క్ సార్, జనరల్గా మీరు ఏ రిస్క్ షాట్ అయినా మీరు ఒకసారి చేసి చూపిస్తారు కదా సార్, అక్కడక్కడ అప్పుడప్పుడు. అప్పుడు మగధీరలో మీరు గుర్రం ఎక్కారు, మేము చూసాం. యాక్చువల్గా మగధీరలో నాకు హార్స్ రైడింగ్ నేర్పించారు సార్. నాకు అంటే అన్ని ఇంటర్వ్యూ చూశాను, వాళ్ళు ట్రిపుల్ ఆర్ స్టెప్ వేశారు కానీ మీరు వేలేస్తారు నాట్ నాట్ స్టెప్. ఎలాగ మర్చిపోయినా నాకేం తెలియదు సార్. అదేంటి ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ మార్నింగ్ షో ఆట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటో మా అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆ రిజల్ట్, ఆ శబ్దం, ఆ భూమి కంపించిపోతున్నటువంటి అలా ఆ దడ వచ్చిన తర్వాత ఆయన ఒకే దగ్గర వదులుతా ఇప్పుడు థ్యాంకింగ్ ది ఆడియన్స్, హీ హ్యాస్ టు డూ ద స్టెప్ విత్ అస్. ఓకే, డన్. పక్క నిజం, పక్క డన్. ఆడియన్స్ ని ఇలా నాటు నాటు స్టెప్ తోనే థ్యాంక్ చేయబోతున్నారు. క్రెడిట్ నాకు ఇవ్వాలి. నువ్వు ఆడు పక్కన, నీకు ఇచ్చేసా, నువ్వు ఆడు పక్కన. కాకపోతే నాటు నాటు కాకుండా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. డెఫినెట్, డెఫినెట్. నెక్స్ట్ స్లిప్ సార్, ఎవరు ఎవరైనా వయసులో పెద్ద ఎవరు? రామ్ వయసులో పెద్ద అంట ఆయనకి. రామ్ వయసులో పెద్ద తీసి ఒకసారి నా రెండో ఆరు రిలీజ్ డేట్స్. డేట్స్ ఏంటి? ట్రిపుల్ ఆర్ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ అన్ని ఆర్డర్ లో చెప్పాలి. అక్టోబర్, జూలై, జనవరి, మార్చ్ మాకు అధికారికంగా సేకరించాం సార్. ఆరు డేట్లు అక్టోబర్. ఈ స్లిప్ మనోడికి అనౌన్స్ చేసిన డేట్లు అక్టోబర్ 1, జూలై 1, జనవరి 1, మార్చ్ 1. ఈ నెలలు మాకు అధికారికంగా అనౌన్స్ చేసింది. మా మాకేం చెప్పలేదు. ఇంకో మంత్ ఉంది సార్. మేము మా హ్యాండిల్స్ లేదు. ఇంకో మంత్ ఉంది. మే కాదు, కాదు, ఇంకో మంత్ లేదు. మాకు చెప్పింది అక్టోబర్, జూలై, జనవరి 20 ఎండ్ లో ఒకటి ఏప్రిల్ ఉంది సార్. ఏది? ఏప్రిల్ 28 కూడా అనౌన్స్ చేసాము. ఏప్రిల్ 20 మాకు తెలియదు. మాకు తెలియదు, అది మీరు ఆలోచించుకున్నారంట, మాకు తెలియదు.
దీనికే రెండు డేట్లు అనౌన్స్ చేసాం కదా, దానికి రెండు డేట్లు ఇచ్చాం కదా. ఇది కాకపోతే అది అలా లేదు, మాకు తెలిసింది నాలుగు సార్ ఈ నెలలు కరెక్ట్ సార్, ఈ నెల ఈ టాస్క్ నా క్వశ్చన్ లా లేదు, మనోడు క్వశ్చన్ లా ఉంది. మనోడు చెప్పాడు మొత్తం, ఆయన స్లిప్ మీకు ఇచ్చాడు, నేను కరెక్ట్ గా చెప్పాను. సరే ఆయన స్లిప్ కూడా రెండు స్లిప్లు ఇచ్చా ఒకే సార్, కాదు కాదు సార్ ఈ స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను, ఫ్లో లో ఇద్దరు ఒకే సార్ ప్రిన్సిపల్ నువ్వు స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను. చెప్పగలిగితే చెప్పండి సార్ బయటికి. ఇప్పుడు మీరే అనౌన్స్ సార్, మాకు ఆర్ ఫర్ రెమ్యునరేషన్స్ ఏంటి, మీ రెమ్యునరేషన్ సార్, మీ రెమ్యునరేషన్ అది కూడా ఆయనే మాట్లాడాడు, ఇద్దరు రెమ్యునరేషన్ ఆయన సరిపోయింది. ఎంతగా నువ్వు మూడు కార్డులు వేసుకుని రిక్వెస్ట్ అంట, అది చెబుతారు అంటే టాస్కా ఏంటి, టాస్క్ లేదా లేదు సార్, వీళ్ళ ఫ్రెండ్షిప్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. ఓకే, ఇద్దరిద్దరు రెమ్యునరేషన్ మాట్లాడితే డబ్బులు డబ్బులు, నువ్వు మాట్లాడే సేమ్ యాస్టిస్ ఇక్కడ అంటున్నా అని ముందే ఫిక్స్ అయిపోయినట్టుంది, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అంతే సార్ మీ టాస్క్ సార్, చిన్నదే ఏంటి చెప్పాను కదా డేట్ సార్, ఒక్కటి మిస్ అవ్వాలి, మిస్ ఏప్రిల్ మిస్ అయిందా? అవును సార్, ఏప్రిల్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు, మిస్ అయింది సార్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు, చేయాల్సిందే. రాజమౌళి గారిని ఇమిటేట్ చేయాలి సార్, ఆయన షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటారు, షూటింగ్ స్పాట్ లో ఎలా ఉంటారు కదా, కానీ నాకు బాగా అంటే నాకు ఎంత ఇష్టమో మనిషి ఒక్క దగ్గర మాత్రం ఇరిటేషన్ వచ్చేసే ఒక 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 ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు మామూలుగా జక్క నా పాట చూపించు అని చెప్పు, జక్క నా పాట చూపించు అని అడుగు నన్ను, జక్క నా పాట చూపించు చూపిస్తారంటే చూపించనండి. అంటే జక్కన కొంచెం త్వరగా వదిలి పెడతారా, నువ్వు జక్క కొద్దిగా త్వరగా వదిలి పెడతావా, ఏది అడుగు జక్కన బాబోయ్ కష్టంగా ఉందంటే అంతే, ఇంకా దేనికైనా ఒక నవ్వు అంతే, స్మైల్ నవ్వు కూడా. సో రాజమౌళి గారు మీ ఇద్దరిని డైరెక్ట్ చేశారు, సో దానికి చాలా ప్రాసెస్ ఉంది, దానికి ఒక సబ్జెక్ట్ చెప్పారు మిమ్మల్ని, మీరు ఒప్పుకున్నారు, దాని తర్వాత ఒక బడ్జెట్, ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరికైనా మాలాంటి వాళ్ళకి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చిన్న ఆయన రిక్వెస్ట్ చేసుకుని మీ ఇద్దరికి యాక్షన్ కట్ చెప్పాలనుకుంటున్నాను సార్, సో మీ ఇద్దరిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడే ఇప్పుడే సీన్ ఏంటి, ఫస్ట్ ఎవరిని చేయాలో ఆలోచిస్తున్నాను, ఇద్దరిని కలిపి కాదా విడివిడిగా చేద్దాం అనుకుంటున్నాను, విడివిడిగానా? సో ఫస్ట్ ఎవరు అనేది నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఇప్పుడు నాకు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత చేద్దాం, లేదు ఇప్పుడు చేద్దాం, ఫస్ట్ మీరే సార్. సార్ సిచ్యువేషన్ వచ్చి మీరు ఒక శతధ్రువ వంశుడు సార్, నేను అవును, ఈ టైప్ మీరు ఉన్నారు సార్, శ్రీయర్ నువ్వేనా, మీరు ఫిక్స్ అయితే నేనే సార్, అందులో నువ్వు కాదులేపు శ్రీయర్ అయినా. సో ఆపోజిట్ షేర్ ఖాన్ ఉన్నాడు సార్, అది నువ్వే భైరవ, వందలో ఒక్కడు మిగిలిన ఓడినట్టే అని నేను అంటాను, వంద మందిని ఒకేసారి పంపు షేర్ ఖాన్, ఇదే కదా ఒకరి తగిన లెక్క, తక్కువ లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ అవ్వకుండా చూసుకో, అంటే మమ్మల్ని యాక్షన్ చెప్పను కదా, డైరెక్ట్ చేసింది ఏముంది ఇందులో, మరి ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా తారక్ ఏం చెప్పి, నేను ఒక ఫీల్ తోటి యాక్షన్ అని అంటే మీరు చెప్తే నాకు ఒక ఫీలింగ్ ఉంటది, నేను మీరు కౌంటర్ మీరే అడిగి మీరే చెప్పేస్తే నా డైరెక్షన్ చెప్పాడు కదా, ఓకే సార్ థ్యాంక్ యూ, సో వండర్ఫుల్ డైరెక్షన్ సార్, ఈ షాట్ మాత్రం మెమరబుల్ సార్, అట్టుంటది ఆయన తోటి అట్టుంటది ఆయన. అదే సార్ ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా వాటర్ ఫైర్ రౌండ్ సార్, సార్ మిమ్మల్ని నేషన్ వైడ్లో మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను సార్, మీరు ఎక్కడ తడబడట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తున్నారు, ఎక్కడ దొరకట్లేదు సార్, నాకెందుకు డైరెక్టర్గా చిన్న ఈగో హట్ అయింది, కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఫిక్స్ అయ్యాను సార్, సో ఆయన్ని ఇబ్బంది పెడతాను, మిమ్మల్ని మీరు చాలా మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలి సార్, మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. ఓకే ఓకే సార్, నన్ను ఇబ్బంది పెడతా అంటే రెడీగా ఉంటారు, ఎందుకంటే ఇదే అవకాశం, ఒక 10 ప్రశ్నలు చక్కా చక్కా అడుగుతాను సార్, మీరు టకా టకా ఆన్సర్ చేయాలి. సినిమా కోసం ఇద్దరు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశారు కదా సార్, ఎవరిది బెస్ట్ సిక్స్ ప్యాక్? నువ్వేమనుకుంటున్నావు? ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ సార్, మైండ్ బ్లోయింగ్, కొమరం భీమ్ గారు సీతారామరాజు గారు ఇద్దరులో ఎవరు బెస్ట్ సార్? నువ్వేమనుకుంటున్నావు? చక్కని వచ్చింది, ఫ్యాంటాస్టిక్ సార్, మైండ్ బ్లోయింగ్. యమదొంగ ఆర్ మగధీర, వాట్ డు యు థింక్?
ఆ రకంగా రౌండ్ ఫినిష్ చేసేసాం సార్. ఇంకా 7 క్వశ్చన్లు ఉన్నాయి, అన్ని క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ అయితే మాత్రం ఎక్కడి నుంచి అడుగుతాం. చాలా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఇంకా ఒకటే ఒక చిన్న గేమ్ సార్. బాబా బోర్డు ఎట్టరండి సార్. ఇది వచ్చేసి రౌండ్ జక్కన్న వచ్చి అందంగా చెక్కన్న. జక్కన్న వచ్చి అందంగా చెక్కన్న. నేను ఒక పేరు చెప్తాను సార్, మీరు అది ఇక్కడ అందంగా చెక్కి ఆ పేరు వాళ్ళతో చెప్పించాలి. సో వన్ బై వన్ పిక్షనరీ. క్యూబ్ బాక్స్ ఐస్ కారుతుంది. మంచు ఐస్ మనిషి పేరు, ఒక అమ్మాయి పేరు. ఇది రాళ్ళు రాయ్ రాయ్. ఓకే ఐస్ ఐస్ రాయ్ ఐస్ రాయ్ వైస్ రాయ్ ఐస్ ప్లస్ రాయా ఐస్ మధ్యలో ఒకటి వదిలేసి ఐశ్వర్య రాయ్. ఆకు పాట్ ల్యాంప్ ల్యాంప్ క్యాండిల్ దియా దీపం దీపం ది 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 దియే పంలే ది మనిషి దీపిక పడుకోనే. అసలు మామూలు వాళ్ళు కాదు మీరు. కత్రి కత్రి సిజర్స్ కత్రి అసలు కత్రి నాకి కత్రి ఎట్టుకునేది. ఫినిష్ చేసే ముందు ఇంకొక ఆర్ ఉంది సార్, ఆర్ ఫర్ రిక్వెస్ట్. సో March 25th థియేటర్లో సినిమా వస్తుంది కదా సార్, టికెట్లు బాబు నువ్వు కూడా రెండు ఎక్కువ తీసుకొని మాకు ఇవ్వచ్చు కదా. లిస్ట్ ఇస్తే సరిపోదు కదా సార్ లిస్ట్. సంజయ్ 35 mm మార్నింగ్ షో 20 టికెట్ సార్. సో భ్రమరాంబ 70 mm 25 టికెట్ సార్. సుదర్శన్ 35 mm సార్ నూన్ షో 15 టికెట్ సార్. ప్రసాద్ ఐమాక్స్ ఈవినింగ్ షో 30 టికెట్ సార్. పివిఆర్ సినిమా నైట్ షో 50 టికెట్ సార్. ఆర్కే సినీప్లిక్స్ నూన్ షో 20 టికెట్ సార్. ఏఎంబి మాల్ మ్యాట్నీ షో 30 టికెట్ సార్. పివిఆర్ ఫోరం మాల్ నూన్ షో 30 టికెట్ సార్. శారదా ఫస్ట్ 30 టికెట్. ఏం నవ్వుకుంటున్నారా, మీ పరిస్థితి కూడా ఇదే. లిస్ట్ తీసి బుక్ చేసుకోండి అమ్మా టికెట్లు. సో దేవి 70 mm మ్యాట్నీ షో 30 టికెట్ సార్.